Hi friends, welcome to my channel Fiber Tech with Sandeep Polisetti. Ee roju man topic vachi Wi-Fi speed manaku sarigga raanappudu and LAN pettinappudu speed chupinchi Wi-Fi lo speed takku vastunappudu Wi-Fi lo konni settings aithe cheyali ONTU lo. So aa settings gurinchi aithe manam maatladabothunnam. Deen gurinchi nenu HG323RGW Netlink ONTU aithe use chestunnanu. Indulo settings open chesi ఇందులో ఏ సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే మనకు వైఫై స్పీడ్ పెరుగుతుంది అనే విషయం గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ అయితే మనం గూగుల్ ఓపెన్ చేసి ఓఎన్టి యొక్క ఐపీ అడ్రస్ అయితే టైప్ చేయండి 192.168.1.1. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ వెరిఫికేషన్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ నేను అయితే వెరిఫికేషన్ కోడ్ కూడా ఎంటర్ చేస్తున్నాను. వన్స్ పర్టికులర్స్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే అలా ఓపెన్ చేస్తున్నారు. ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత నెట్వర్క్లో డబ్ల్యూ ల్యాన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అందులోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఛానల్ విత్ అండ్ ఛానల్ నెంబర్ అని ఉంటుంది. ఈ ఛానల్ విత్లో మనకి 20 MHz అండ్ 40 MHz అని ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే 20/40 MHz అని ఉంటుంది అన్నమాట. 20 అనేది ఏంటంటే లాంగ్ రేంజ్ రావడానికి, ఫ్రీక్వెన్సీ రావడానికి యూజ్ అవుతుంది. 40 MHz ఏంటంటే మనకి దగ్గరగా ఉన్నప్పుడు, ఫ్రీక్వెన్సీ దగ్గరలో ఉన్నప్పుడు కొంచెం హై క్వాలిటీ వైఫై సిగ్నల్స్ రావడానికి యూజ్ అవుతుందన్నమాట. ఈ ఛానల్ నెంబర్ అనేది ఆటోలో ఉంటుంది. సో మనకి ఏంటంటే పర్టికులర్ ఇంటర్నెట్స్కి కొన్ని సపరేట్ ఛానల్స్ అయితే యూజ్ చేస్తారనమాట మనకి ఇంటర్నెట్ ఫ్రీక్వెన్సీ బాగుండడానికి. సో అవి మాన్యువల్గా సెట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 40 MHz ఫ్రీక్వెన్సీ సెట్ చేస్తున్నాను. అంటే దగ్గరగా ఉన్నప్పుడు నాకు హై వైఫై స్ట్రెంత్ రావడం కోసం. అండ్ ఛానల్ నెంబర్ కూడా మార్చాను. ఛానల్ నెంబర్ 11లో మార్చాము. సో ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఇంటర్నెట్ పెరగడం కోసం. సో ఇవి ఈ సెట్టింగ్స్ అయితే మనం ఇక్కడ చేసుకుని అప్లై కొట్టాలి. అప్లై కొట్టిన తర్వాత మనకి వైఫై ఫ్రీక్వెన్సీ అంటే వైఫై యొక్క స్పీడ్ అనేది మనకి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది అన్నమాట. అంటే కొంచెం స్పీడ్ పెరుగుతుంది. సో ఈ సెట్టింగ్స్ చేంజ్ చేసి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో. సో మళ్ళీ నేను సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో అలాగ మళ్ళీ చేంజ్ చేసేసి అప్లై కొట్టాను. చూడండి మళ్ళీ నార్మల్ వచ్చేసినాయి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి వైఫై ఫ్రీ స్ట్రెంత్ అనేది బాగుంటుంది. సో ఇది మీకు హెల్ప్ అవుతుందని రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.